స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో క్యాంప్ రాజకీయాలకు పింక్ పార్టీ తెరలేపింది. ఓట్ల పరంగా ఎన్నికల్లో మెజారిటీ ఉండి గెలుపు లాంఛనమైన క్రాస్ ఓటింగ్ భయం అధికార టీఆర్ఎస్ పార్టీని వెంటాడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గోవా క్యాంప్ రాజకీయాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజయరావు అందిస్తారు. అధికారంలో ఉంది, అదేవిధంగా అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, ఓట్ల బలం ఉన్నది, అన్ని బలాలు ఉన్నాయి. మొత్తం ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో మెజారిటీ వాళ్ళదే. ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా మెజారిటీ ఉంది, కానీ ఓటమి భయం మాత్రం వెంటాడుతుంది. ఎక్కడో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి గండి కొట్టే అవకాశం ఉంది, ఓటమి పాలయ్యే అవకాశం ఉందన్నటువంటి ఆందోళన వాళ్ళలో స్పష్టంగా కనపడుతుంది. టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలవుతా ఉన్నటువంటి టెన్షన్ మాత్రం రేపుతున్న కారణంగా క్యాంపు రాజకీయాలకు తరలేశారు. ఒకసారి కనుక మనం ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల తీరును కనుక మనం పరిశీలించినట్టయితే మొత్తం ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో ఒకరు ఖమ్మం జిల్లా ఎంపీడీసీ సంఘం అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాసరావు బరిలో స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాయసరు, టీఆర్ఎస్ పార్టీ నుంచి తాత మధు బరిలో ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్ల సంఖ్యని అదేవిధంగా బలాబలాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఓట్లు 769 ఓట్లు. ఈ 769 ఓట్ల లోపల ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి 497 ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 116 ఉన్నాయి. సిపిఐ, సిపిఎం, టీడీపీ, న్యూ డెమోక్రసీ పార్టీలు అన్నీ కలిపినా కానీ మొత్తం విపక్షాల ఓట్లు 270 ఓట్లు. ఈ లెక్కన మనం అధికార పార్టీకి ఉన్నటువంటి 477 ఓట్లను కనుక ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ఓట్ల కనుక మనం తీసివేసినట్లయితే 227 ఓట్ల మెజారిటీ ఉంది. అయినప్పటికీ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీని ఓటం భయం వెంటాడుతుంది. అందుకు ప్రధాన కారణం ఎంపీడీసీలు, డిప్యూటీసీల పదవులు కేవలం అలంకారప్రాయమని, నిధులు లేవని, కనీస గౌరవం లేదని తాము తమితుమి తెలుసుకొని ఎన్నికల బరిలో నిలబడి అధికార పార్టీతోనే మేము సవాల్ చేస్తామంటూ సమావేశాలు పెట్టేసి ఎంపీడీసీలు, జడ్పీడీసీలు సవాల్ విసరడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అధికార పార్టీలో ఆందోళన, ఓటమి ఎక్కడ సంభవిస్తుందో అన్నటువంటి ఒక శంఖ మాత్రం బయలుదేరింది. ఈ శంఖ నుంచి బయటపడేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ బలం ఉండి కేవలం ఎన్నికల్లో గెలుపు అనేది లాంఛనమైనప్పటికీ కూడా ఆ పార్టీని మాత్రం ఓటమి వెంటాడుతున్న ఈ క్రమం లోపల ఒక్కసారిగా క్యాంపు రాజకీయాలు తెరదీసింది. దాదాపుగా ఖమ్మం జిల్లా నుంచి 20 బస్సుల్లో 500 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులని గోవాకు తరలిస్తున్నట్టుగా అధికార పట్ల గుప్పమంటుంది. ఈ క్యాంపు రాజకీయం దాదాపుగా రానున్న డిసెంబర్ 9 వరకు ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ రాష్ట్ర పరిధిలో పరిసరాల్లో ఎక్కడ కూడా కనిపించకుండా కేవలం 9 హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటోకును విధించే విధంగా అధికార పార్టీ ఒక వ్యూహరచన చేసింది. అయితే ఈ అధికార పార్టీ పాచికలు, వ్యూహాలు, ప్రలోభాలు, బెదిరింపులు, ఈ లెక్కలు, సమీకరణాలు అన్నీ మరి రానున్నటువంటి 10వ తేదీనటువంటి జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని గట్టెక్కిస్తాయా లేక ఓటమి అంచుకు చేరుస్తాయా అన్నది రానున్న డిసెంబర్ 10 నాటి ఎన్నికల ఫలితమే తెలిసినది. కెమెరామెన్ నరసరావుతో సంజయరావు, రాజ్ న్యూస్.